మనము అనే దాన్ని ఏమంటారు? ఉభయార్థకం. రాజు కువలయానందకరుడు అనే వాక్యంలోని అలంకారం. శ్లేష అలంకారం. రెండు గాని అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు గల వాక్యాన్ని ఏమంటారు? సంయుక్త వాక్యం. ఒక సమాపక క్రియతో కూడిన వాక్యాన్ని ఏమంటారు? సామాన్య వాక్యం. జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న తొలి తెలుగు కవి విశ్వనాథ సత్యనారాయణ. తొలి తెలుగు శాసనం లభించిన ప్రదేశం ఏది? ఎర్రగుడి. దీపం కొండెక్కింది అనడంలో అర్థ విజ్ఞానం ఏది? మృదూక్తి. త్వమేవ హం రచయిత. త్వమేవ హం రచయిత. ఆరుద్ర. కిన్నరసాని పాటల రచయిత విశ్వనాథ సత్యనారాయణ. సూత పురాణకర్త ఎవరు? త్రిపురనేని రామస్వామి చౌదరి. నవ్వులాట నవ్వులాటగా పరిణమించుటను ఏమంటారు? వర్ణ వ్యత్యయం. నాది నాదు కవిత్వంబు కర్ణాటక భాష అన్నది ఎవరు? శ్రీనాథుడు. సుగ్రీవ విజయం ఏ సాహిత్య ప్రక్రియకు చెందింది? యక్షగానం. తెలుగు సాహిత్య విమర్శలో ఆధునిక ధోరణులను ప్రవేశపెట్టింది? కట్టమంచి రామలింగారెడ్డి. కర్మ ప్రధానంగా ఉండే వాక్యాలు ఏవి? కర్మణీ వాక్యాలు. గోనబుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందినవాడు? 13వ శతాబ్దం. తెలుగు శబ్దాన్ని భాషాపరంగా మొదటగా వాడింది ఎవరు? కేతన ఆంధ్ర భాష భూషణములు. మొదటగా తెలుగులో శాసనాలు వేయించిన రాజు? రేనాటి చోళుడు. బౌద్ధుల మత భాష ఏది? పాలి. ఆంధ్ర భాషను పేర్కొన్న తొలి గ్రంథం? భరతుని నాట్యశాస్త్రం. ఆంధ్రులను ప్రస్తావించే ప్రాచీన గ్రంథాలు ఏవి? రామాయణం, భారతం. మొదటగా ఆంధ్రుల ప్రసక్తి గల శిలాశాసనం ఏది? కీర్తిశతకం. 3వ శతాబ్దానికి చెందిన అశోకుని 13వ శిలాశాసనం. తొలి తెలుగు పదం ఏది? నాగపు.
మొదటి తెలుగు పద్య శాసనం ఏది? పండరంగని అద్దంకి శాసనం. చిత్రలిపి మొదటిగా ఏ ప్రాంతంలో పుట్టింది? ఈజిప్టులోని నైలు నదీ ప్రాంతం. నన్నయ్యకు భారత రచనలో సహాయం చేసిన పండితుడు? నారాయణ భట్టు. నన్నయ్యకు సమకాలీకులైన కవులు ఎవరు? పావులూరి మల్లన్న, వేములవాడ భీమకవి, మల్లియ రేచన. మొదటి తెలుగు శాస్త్ర గ్రంథం ఏది? సారసంగ్రహ గణితం. తెలుగు భాషలో లభ్యమయ్యే ఛందోగ్రంథాలలో అతి ప్రాచీనమైనది ఏది? కవిజనాశ్రయం. కవిజనాశ్రయం కర్త ఎవరు? మలియ రేచన. శ్రావణ కాబరణాంకుడు అనే బిరుదు కల కవి. మలియ రేచన. నన్నయ్యకు ముందు గల తెలుగు కవులు ఎవరు? సర్వదేవుడు, పద్మకవి. శివకవి యుగంలో కవితాపరంగా నాయకుడు ఎవరు? మల్లికార్జున పండితారాధ్యుడు. నన్నెచోడు రచించిన గ్రంథం ఏది? కుమార సంభవం. తెలుగులో తొలి పురాణం ఏది? ఎవరు రాశారు? బసవ పురాణం, పాలకుర్కి సోమనాథుడు. పండితారాధ్య చరిత్ర రాసిన కవి పాల్కుర్కి సోమనాథుడు. నన్నయ్య తిక్కనల మధ్యకాలాన్ని ఏమంటారు? శివకవి యుగం. శివకవి యుగం ఏ శతాబ్దంకి చెందినది? కీర్తి శతకం, 12వ శతాబ్దం. తిక్కన రాసిన మొదటి గ్రంథం ఏది? నిర్వచనోత్తర రామాయణం. కేతన బిరుదు, అభినవ దండి. తెలుగులో తొలి ధర్మశాస్త్ర గ్రంథం ఏది? ఎవరు రాశారు? విజ్ఞానేశ్వరీయం, కేతన. తెలుగులో తొలి కథాకావ్యం ఏది? దానిని ఎవరు రాశారు? దశకుమార చరిత్ర, కేతన. కేతన రాసిన వ్యాకరణ గ్రంథం ఆంధ్ర భాషాభూషణం. తెలుగులో మొదటి పురాణం మార్కాండేయ పురాణం, మారణ. తెలుగులో మొదటి పద్య రామాయణం భాస్కర రామాయణం. తిక్కన రచించిన శతకం కృష్ణ శతకం. కేయూర బాహు చరిత్రను రాసింది ఎవరు? మంచన. ప్రబంధ యుగానికి గల మరో పేరు రాయల యుగం. అష్టాదశ వర్ణనలో వర్ణాన ప్రాధాన్యం గల ప్రక్రియ ఏది?
ప్రబంధం. అల్లసాని పెద్దన్న బిరుదు. ఆంధ్ర కవితా పితామహుడు.